అమ్మాయి సడన్ గా ఇలాగ వచ్చి నా కాలు పైన పడి ఇలాగ నాకు ఇంట్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది, నేను పెళ్లి చేసుకోవాలి ఇది మరి అని చెప్పి గట్టి కాలు పట్టుకునేసింది సార్. ఇంకా మీ అంత డీప్ గా అమ్మాయి ఎక్కడ కానీ నన్ను మోసం చేస్తుందని నాకు ఎప్పుడు అనిపించలేదు సార్. ఈ ఒక 1 వీక్ బ్యాక్ అయితే అసలు నాకు సడన్ గా వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది సార్, ఆ అమ్మాయి నుంచి, శిరీష దగ్గర నుంచి. మళ్ళీ శిరీష దగ్గర నుంచా? అవును సార్. ఇట్లా బాడీ మీద చేయాల్సిన ప్రతిసారి అంటున్నాడు, వాడు కూడా ఇలానే టచ్ చేసినాడు నిన్ను, అసలు ఎంత మానసికంగా మెంటల్ గా చాలా టార్చర్ చేస్తా. అంటే ఈ చిత్రహింస అంతా మాటల్లో మాటలు అమ్మా, లేదంటే చేతలు కూడా ఉన్నాయి? చేతలు కూడా ఉన్నాయి సార్. ఒకసారి రాటు తీసుకుని మరి కొట్టినాడు సార్. మీ పరిచయం 4 ఇయర్స్. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. 1 సంవత్సరం తర్వాత నువ్వు వెంటనే నువ్వు జాబ్ అని స్టార్ట్ చేసావు, అతనికి జాబ్ రాలా, నువ్వు పెళ్లి చేసుకున్నావు, వెళ్ళిపోయావు. మేడం నేను చేసింది తప్పే మేడం, ఇంట్లో టార్చర్ చెప్పలేదు మేడం. లాస్ట్ అండ్ ఫైనల్ లో ఉంటుంది, తను తప్ప ఇంకెవరు లేరు మేడం నాకు. తను కూడా ఇంకా వద్దంటే నాకు ఇంకా సూసైడ్ తప్ప ఇంకో దారి లేస్తే నాకు, నేను చచ్చిపోతా. అదంతా నాకు వద్దు సార్, అమ్మాయి నాకు కావాలంతే సార్, అమ్మాయి నేను గాఢంగా ప్రేమించాను సార్. రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. ముకుంద జ్యువెలర్స్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జగర్. కళ్యాణ్ గారు, రాజేష్ అని మనకి వాట్సాప్ లోనే మెసేజ్ వచ్చిందండి. ప్రేమ వ్యవహారం అంటే అతని మెసేజ్ ని బట్టి మాకు అనిపించింది ఏంటంటే మెచ్యూర్డ్గానే ఉన్నాడు, ఏదో చిన్న పిల్లలు తెలిసి తెలియని వయసు అట్లా అనిపించలేదండి, మెచ్యూర్డ్గానే అనిపించింది. బట్ అంటే చాలా మలుపులు తిరిగింది అనమాట. సో మీతో మాట్లాడాలి అనేసి పెట్టారు. సో ఏంటి, మీరు వస్తారా, ఫోన్లో మాట్లాడతారని? నేను కనిపించను మేడం, నాకు కొంత ఇబ్బందులు ఉన్నాయి, సో కాల్లో అయితే నేను మాట్లాడతానని అన్నారు. నెంబర్ కూడా మనకి పాస్ ఆన్ చేశారు, మరి మీరు ఓకే అంటే నేను కాల్ చేసేస్తాను. హలో, నమస్తే అండి. రాజేష్ గారా? నేను నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. మీ మెసేజ్ అంతా చూసాక ఇమ్మీడియట్ గా మీతో మాట్లాడాలి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి సలహా సూచన చాలా అర్జెంట్ గా మీకు అవసరం అనిపించింది అండి, సో అందుకని ప్రయారిటీగా మీరు తీసుకున్నాము. ఫ్రీ ఉన్నారా, మాట్లాడతారా? పర్లేదండి, మాట్లాడచ్చు. రైట్ రైట్. కళ్యాణ్ గారు ఉన్నారండి, మాట్లాడండి ఒక్కసారి. హలో రాజేష్. హాయ్ సార్, నమస్తే సార్. హాయ్ రాజేష్, చెప్పండి. చెప్పనా, ఏంటి సమస్య ఏంటి? మాది వైజాగ్. వైజాగ్. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను సార్, శిరీష అని అమ్మాయి పేరు. చాలా రోజులు ఒక 3 ఇయర్స్ లవ్ చేసుకున్నాను సార్. ఇలాగా 3 ఇయర్స్ మేము చేసుకున్నాం, కానీ కొన్ని రోజుల తర్వాత అమ్మాయికి నాకు జాబ్ లేదు, కొన్ని రోజులు కనేసి వెళ్ళిపోయింది సార్ నా దగ్గర నుంచి. అంటే చదువుకునేటప్పుడు లవ్ స్టోరీ అండి? ఎట్లా మీది అయిపోయిందండి? మా బీటెక్ లో ఉన్నప్పుడు లవ్ చేసుకున్నాను. ఓకే. కొన్ని రోజుల తర్వాత ఇంకా నేను జాబ్ ట్రయల్స్ లోనే ఉన్నానండి. బీటెక్ అయిన వెంటనే ఇంకా అమ్మాయి లవ్ చేస్తుంది కదా, అమ్మాయి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పి నేను జాబ్ ట్రయల్స్ లో ఉన్నానండి. కాకపోతే నాకు నచ్చిన జాబ్ రాకపోవడంతో ఇంక నేను ట్రై చేస్తూనే ఉన్నాను. ఇంకా అమ్మాయి ఇంకా ఎలా వాళ్ళ ఇంట్లో ఫోర్స్ ఎక్కువ చేస్తున్నారు, ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పి వేరే పెళ్లి చేసుకునేసిందండి. శిరీష. అవునండి. అంటే కేవలం అమ్మాయికి ఉన్న కారణం ఏంటి? నీకు జాబ్ లేదు, వాళ్ళు మంచి సంబంధం తీసుకొచ్చారు, అంటే లైఫ్ సెక్యూరిటీ గురించి అమ్మాయి అటువైపు వెళ్ళింది. అవునండి, లైఫ్ సెక్యూరిటీ కోసం నేను దానితో నేను ట్రై చేస్తుంటే కూడా నాకు నచ్చిన జాబ్ రావట్లేదండి. ఏదో చిన్న చిన్న జాబులు చేయడానికి నాకు మంచి పర్సంటేజ్ తో నేను పాస్ అయ్యానండి. నాకు చిన్న చిన్న జాబులు చేయడం ఇష్టం లేకుండా సరే వెయిట్ చేయ వెయిట్ చేయని చెప్పానండి. కదా, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, కానీ ఇది ముందే మాట్లాడుకోలేదా మీరిద్దరు? అంటే ఇంత వ్యవధి ఉంది, వెయిట్ చేస్తానని చెప్పడంతోనే అమ్మాయి ఇంకా లవ్ స్టార్ట్ చేస్తామండి. మేము వెయిట్ చేసుకుని మనకి ఇష్టమైన జాబ్ చేస్తూ ఇంకా ఉందాం అనుకున్నాం, కానీ ఇంకా అమ్మాయికి ఇంట్లో ఫోర్స్ ఎక్కువ అవడంతో మ్యారేజ్ చేసుకున్నాను. రాజేష్ గారు, మీకు చెప్పిందా తను నాకు ఇట్లా మ్యాచ్ వచ్చింది, నేను చేసుకోబోతున్నాను, ఇంట్లో ప్రెషర్ ఉంది అనే విషయం చెప్పారా తను? చెప్పారు చెప్పారు మేడం, చెప్పారు.
రాజేష్, మీది వైజాగా? వైజాగ్ అండి. మీరిద్దరు బీటెక్? గీతమ్మా? అవునండి. అవును సార్. నువ్వు నా దగ్గరకు వచ్చావా? అవును సార్, మీ దగ్గర ఆల్రెడీ వచ్చాను. ఇంకా మీరు గుర్తుపట్టారు గుర్తుపట్టరు అని చెప్పేసి మీరు చెప్పలేదు సార్. అదే అంటే స్టోరీ లైన్ అదంతా కొత్తగా, ఇట్స్ రింగ్ రింగ్స్ ఎ బెల్ వేగ్ గానీ. సరే రాజేష్, అంటే అదే కొన్ని రోజులు అమ్మాయి వెళ్ళిపోవడంతో ఇంకా నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను సార్. ఇంకా మీ దగ్గరకు వచ్చి ఇంకా ఒక 2-3 ఇయర్స్ ని అలాగే బాధపడడంతో మా అమ్మ నాన్న మీ దగ్గరకు వచ్చారు సార్. ఆ రోజు మీకు గుర్తుంటుందో లేదో. ఇంకా అక్కడ మీరు ఇచ్చిన సూచనల ప్రకారం నేను ఏదో చూసుకుని మెల్లగా డ్రింక్స్ అవన్నీ, డ్రింక్స్ సిగరెట్లు అవన్నీ మానేసి ఏదో జాబ్ చేస్తాను. ఇప్పుడు మన ఇద్దరు గురించి కాదు ఇది, నాకు తెలిసి చాలా వరకు ఈ స్టోరీ గుర్తొచ్చింది నాకు. కానీ అసలు ఏం జరిగింది అన్నది కూడా మన ప్రేక్షకుల గురించి, జయ మేడం గురించి కూడా చెప్పాలి. అంటే అమ్మాయిని మీరిద్దరు ఇలా విడిపోతారు అనేటటువంటిది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరిగిందా? సడన్ గా షాక్ కి గురయ్యావా? నీ పరిస్థితి ఏంటి? తర్వాత డ్రగ్స్ ఆల్కహాల్ లోకి ఎందుకు వెళ్ళావు? అవన్నీ కూడా చెప్పాలి నువ్వు ఒకసారి. సార్, సడన్ గా ఒక రోజు అమ్మాయి కలుద్దాం అని చెప్పి నాకు కాల్ చేసి రమ్మని చెప్పింది సార్. మేము రెగ్యులర్ గా కలిసే చోటుకి అమ్మాయి సడన్ గా ఇలాగ వచ్చి నా కాలు పైన పడి ఇలాగ నాకు ఇంట్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది, నేను పెళ్లి చేసుకోవాలి ఇది మరి అని చెప్పి గట్టి కాలు పట్టుకుని వేసింది సార్. ఇంకా నాకు ఏం చేయాలి, ఏంటి నా పరిస్థితి ఏంటి అర్థం కావాలి. రోజు నార్మల్ గా మాట్లాడే అమ్మాయి ఈ రోజు ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పి నాకు షాక్ లో ఉండిపోయాను. అమ్మాయి ఏడ్చి ఇలాగ నన్ను నేను వెళ్ళిపోతాను ఇంక నీతో కాదని చెప్పేసి బాధపడి వెళ్ళిపోయింది. రాజేష్, ఇదంతా జరిగి 4 ఇయర్స్ అయింటది కదా? సుమారు 4 ఇయర్స్ అయిపోయింది సార్. 4 ఇయర్స్. అప్పుడు మీ పేరెంట్స్ నా దగ్గర తీసుకొచ్చారు కౌన్సిలింగ్ అని చెప్పి. అవును సార్. తర్వాత అప్పుడే నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. ఆల్మోస్ట్ ఒక 20-25 డేస్ పాటు కంటిన్యూస్ గా మనం కౌన్సిలింగ్ చేసాము. అవును సార్. అవును సార్. ఏంటంటే ఈ అమ్మాయి విషయం కౌన్సిలింగ్ చేశారా కళ్యాణ్ గారు? విషయంలో ఈ అబ్బాయి ఆల్మోస్ట్ సూసైడ్ వరకు వెళ్ళిపోయాడు మేడం. చనిపోవాలి అనేటటువంటి ప్రయత్నాలు చేశారు. కళ్ళెదురుగుంటా కష్టపడి చదివించినటువంటి ఈ అబ్బాయి ఇలా అయిపోతున్నాడు ఏంటి అనేటటువంటిది ఆ తల్లిదండ్రులకు ఒక భయంకరమైనటువంటి బాధలో ఆ అమ్మాయిని దిగమింగుకోవటానికి, మర్చిపోవటానికి ఇతను డ్రగ్స్, ఆల్కహాల్ పగలనకనుక రాత్రనక తాగుడు, ఇంకా రకరకాల వ్యవహారాలన్నీ కూడా నడిచి చచ్చిపోవాల్సినటువంటి మనిషి ఈరోజు ఆ రోజు మనం చేసినటువంటి ఆ కౌన్సిలింగ్, ఆ ప్రయత్నం వల్ల మళ్ళీ జీవితాన్ని ప్రారంభించాడు. అవునండి. అవునండి సార్, చెప్పిన వెంటనే నేను నాకు మంచి కొన్ని రోజులు నేను జాబ్ చేసుకోవడం, ఒక 2-3 మంత్స్ లో జాబ్ రావడం, నాకు మంచిగా నేను యాడ్ ఏజెన్సీ పెట్టుకోవడం, సంతోషం. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా బాగా. రాజేష్, అప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, ఆ అమ్మాయిని ఎక్కడా కూడా నువ్వు క్రూరంగా చూపెట్టలే. 3 ఇయర్స్ పాటు నడిచినటువంటి నీ ప్రయాణంలో ఆ అమ్మాయి మంచిది కాదనో, మోసం చేసిందనో ఇలాంటి మాటలు ఏమి రాలేదు. ఎందుకంటే ఎందుకు అంటే అది మరి మా భాషలో అది మోసమే. ఇంకా అంత డీప్ గా అమ్మాయి ఎక్కడా గానీ నన్ను మోసం చేస్తుందని నాకు ఎప్పుడు అనిపించలేదు సార్. ఇంకా అమ్మాయి తప్పని పరిస్థితుల్లో అలా చేసింది అని చెప్పి నేను ఇంకా సరే. నువ్వు తర్వాత బయటపడ్డావు, ఆ బాధ నుంచి బయటకు వచ్చావు, సెటిల్ అయ్యాను అంటున్నావు. ప్రస్తుతం ఏం చేస్తున్నావు రాజేష్? ప్రస్తుతం నేను వైజాగ్ లోనే యాడ్ ఏజెన్సీ ఒకటి పెట్టుకున్నాను సార్, కన్సల్టెన్సీ. వావ్, ఓకే, నీ సొంత బిజినెస్. వెరీ గుడ్. అవును సార్. అవును సార్. ఎలా నడుస్తుంది? పర్లేదు, అంతా బాగా నడుస్తుంది సార్. మీరు చెప్పింది ఇప్పుడు ఏంటి, మళ్ళీ కొంప తీసి ఇంకో అమ్మాయిని ఏమన్నా ప్రేమించావా? లేదు సార్, నేను ఈ మధ్యలో ఈ ఒక 1 వీక్ బ్యాక్ అయితే అసలు నాకు సడన్ గా ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది సార్, అమ్మాయి నుంచి, శిరీష దగ్గర నుంచి. మళ్ళీ శిరీష దగ్గర నుంచా? అవును సార్. ఏది ఇప్పుడు 4 ఇయర్స్ తర్వాత? 3 ఇయర్స్? అవును సార్, 4 ఇయర్స్ తర్వాత సార్. నువ్వు పెళ్లి చేసుకోలేదు ఇంకా? లేదు సార్, ఇంకా లవ్ ఒకసారి బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి దగ్గర నేను ఇంకా కెరీర్ వైపు వెళ్ళిపోయాను సార్. మా ఇంట్లో వాళ్ళ దగ్గర ఇంకా బాధపడుతుంటే చూడలేక ఇంకా కెరీర్ వైపు వెళ్ళిపోయాను. బాగుందయ్యా, ఏం కదలయ్యా ఇవన్నీ. ఇంకా నీ జీవితాన్ని ఇంకా అంటే నువ్వు కొంతవరకు బాగుపడ్డావు, కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఆ అమ్మాయిని అయితే నీ మనసులో ఇంకా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవ్వలేదు. మరి మీ తల్లిదండ్రులు నీ మీద ప్రెషర్ పెడుతున్నారా చేసుకోమని? అది కూడా లేదా? అందరూ పెడుతున్నారు సార్, కాకపోతే నాకు పెళ్లి వద్దు, నాకు ఇంకా ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, ఇంకా నాకు అవసరం లేదు, నా జాబ్ వైపు కెరీర్ వైపు ఉండిపోదాం అని చెప్పి నేను ఇలా చూసుకుంటున్నాను సార్. ఇంట్లో ప్రెషర్ అయితే ఉంది కానీ లేకుండా ఎందుకు ఉంటుందండి? తల్లిదండ్రులు కోరుకుంటారు కదండి పిల్లలు భవిష్యత్తు. ఆ సబ్జెక్ట్ అక్కడ క్లోజ్ అయిపోయినప్పుడు నువ్వు ప్రేమ అనేది పక్కన పెట్టి మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేసి కెరియర్ పరంగా నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు, కాకపోతే అమ్మాయి నేను ప్రేమించింది మర్చిపోలేకపోతున్నాను సార్ అందుకని చెప్పేసి. కాదు, ఈ అమ్మాయి మళ్ళీ ఎందుకు మెసేజ్ పెట్టింది? ఇదేంటి మాకు ఏమంటది అసలు ఫైనల్ గా? అమ్మాయి నీ దగ్గరకు వచ్చేస్తాను అని చెప్తున్నాను మేడం.
ఏమనుకుంటుంది అమ్మాయి? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? నాకేమో అమ్మాయి వస్తే నాకు పెళ్లి చేసుకుందాం సార్, కాకపోతే నాకు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి నా పరిస్థితి, మా ఇంట్లో వాళ్ళు అయితే అసలు చచ్చిపోతాం, మా అమ్మాయిని అసలు ఇన్ని రోజులు అమ్మాయి దగ్గర నుంచి బయటపడ్డావు, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నావు అమ్మాయి దగ్గరికి అని చెప్పి నువ్వు గానీ అమ్మాయితో మాట్లాడితేనే మేము సూసైడ్ చేసుకుంటాము, నువ్వు అసలు వెళ్ళనే వెళ్ళొద్దు, ఎందుకు నువ్వు ఇన్ని రోజుల నుంచి గండం గట్టెక్కింది అనుకుంటే మళ్ళీ అమ్మాయి వచ్చిందా, ఎందుకు అమ్మాయి అసలు మాట్లాడనే మాట్లాడొద్దు అని చెప్తున్నారు సార్. మీ పేరెంట్స్ వద్దంటున్నారు, నువ్వు నీ మనసు ఏం చెప్తోంది? నా మనసు అమ్మాయి వస్తే పర్వాలేదు, నేను ఎలాగో మేనేజ్ చేసుకుందాం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నేను ఎలాగో సర్ది చెప్పుకుందాం అని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. తనకి పిల్లలు ఉన్నారంటనా? ఆ ఒక అమ్మాయి ఉందండి. అమ్మాయి ఉంది, ఒక పాప. మరి కాదు, ఇప్పుడు పాప పుట్టింది అంటే ఏమంటది అమ్మాయి? అక్కడ విడాకులు తీసుకుని నీ దగ్గరకు వస్తానంటుందా, మనం పెళ్లి చేసుకుందాం అంటుందా, ఏమంటుంది? పెళ్లి చేసుకుందాం అని అంటుంది సార్. అమ్మాయి ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టే ప్రెజర్ కు నా వల్ల కావడం లేదు, నిన్ను వదిలేసి వచ్చినందుకు ఇలా జరుగుతుంది. అన్ని ప్రతి అడుగు అడుగు తప్పే ఇది. ఇప్పుడు వెనక ముందు చూసుకోకుండా ప్రేమించడం తప్పు, తల్లిదండ్రుల యొక్క ఆశయాలు ఆలోచించకుండా తప్పు, ప్రేమించుకోవటం తప్పు, వెనక ముందు చూసుకోకుండా అక్కడ ఏదో గొప్ప సంబంధం వచ్చింది, తల్లిదండ్రులు ఏదో అయిపోతారన్న ఉద్దేశంతో నిన్ను నడిబజార్లో వదిలేసి అమ్మాయి పెళ్లి చేసుకోవటం తప్పు, ఈరోజు అక్కడ హింస భరించలేక మళ్ళీ నీ దగ్గరకు వచ్చి మళ్ళీ నువ్వే నాకు కావాలి అంటాం తప్పు, దానికి మించిన పెద్ద తప్పు ఏంటంటే నువ్వు ఇంత కష్టపడి ఇందులోంచి బయటపడిన తర్వాత మళ్ళీ అదే బురదగుంటలోకి సారీ ఇలా అంటున్నానని అనుకోవద్దు, మళ్ళీ అందులోకి దిగి మళ్ళీ ఇదే పరిస్థితి కొని తెచ్చుకోవటం అన్నిటికంటే పెద్ద తప్పు. ఇంకేం చేస్తాను సార్, అమ్మాయి బాధపడుతుంది, ఇంకా నాకు అమ్మాయి బాధపడుతుంటే అసలు చూడలేకపోతున్నాను సార్, అసలు 1 వీక్ నుంచి కాల్ చేసి ఇంకా రోజు ఏడుస్తుంది సార్. ఏమి అమ్మ నాన్న బాధపడితే చూడగలుగుతున్నావా? ఇంకా మా అమ్మ నాన్న ఎలాగో ఒకసారి మేనేజ్ చేసి ఏదో ఒకటి చేద్దాం అని అనుకుంటున్నాను సార్. అదే మేనేజ్ అమ్మాయి చేయలేరా? ఎట్లా గొట్ల కాంప్రమైజ్ చేసి నీ కాపురం నువ్వు చేసుకో, మా పెళ్లి అయిపోయింది కదా, అట్లా ఆ టైప్ లో ఏమన్నా చెప్పండి. ఏంటంటే చెప్తుందండి, నేను వెళ్ళిపోయాను అప్పుడు, నా తప్పు తెలుసుకున్నాను, ఇప్పుడు వస్తున్నాను, మళ్ళీ తిరిగి వస్తాను, నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పి. నువ్వు ఏదో నువ్వు యోగయో చూసుకుని చచ్చిపోయి ఉంటే కనుక ఎవరి దగ్గరికి వెళ్ళి ఉండేది అమ్మ? ఈ రోజు నువ్వు చచ్చిపోయేవాడు అప్పుడు, 3 నుంచి 4 అటెంప్ట్లు చేసావు చచ్చిపోవటానికి. నువ్వు మీ తల్లిదండ్రులు తల నెత్తి నోరు బాదుకుని నిన్ను బలంతంగా చేతులు కాళ్ళు కట్టేసి నా దగ్గర తీసుకొచ్చి కూర్చోపెట్టి కౌన్సిలింగ్ చేస్తే నువ్వు బట్టకట్టి ఈ రోజు బయటపడ్డావు, నీ జీవితంలో నువ్వు సెటిల్ అయ్యో, మళ్ళీ దెయ్యంలా దాపరిస్తే ఈ అమ్మాయి మళ్ళీ నీ జీవితంలో ఎలా? నువ్వు ఎలాగో ఒకసారి మేనేజ్ చేసుకుని ఉండు, నువ్వు పర్లేదు అని చెప్పి నిన్ను మర్చిపోయి ఉండిపోతాను, నాకేం ఇబ్బంది లేదు, నువ్వు ఉండంటుంటే కూడా బాధపడుతూ రోజు కాల్ చేసి ఇబ్బంది పడుతుందేమో తను. ఇప్పుడు ఆ అమ్మాయి రెడీగా ఉంది నీ దగ్గర రావటానికి, మళ్ళీ నీతో ప్రయాణం కొనసాగటానికి, తను తప్పు తను తెలుసుకుంది, ఆ అమ్మాయి కథ అయితే మనకు క్లియర్ కట్ గా అర్థమైంది, ఆ అమ్మాయి దొంగ బుద్ధితో వస్తుందా మంచి ఆలోచనతో వస్తుందా అది పక్కన పెడదాము. నువ్వేమనుకుంటున్నావు, నీ పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి ఆ రోజు కాల్ చేసిన వెంటనే ఎలా అయినా పర్లేదు, అమ్మాయి పెళ్లి అయిందా, పిల్లలు పుట్టారు, అవన్నీ నాకు అనవసరం సార్, అమ్మాయి నేను అంతలాగా ప్రేమించాను సార్, అంతలాగా ప్రేమించి బట్టే సార్ ఆ రోజు నేను ఆ డ్రగ్స్ లోకి కానీ మందులకు కానీ బానిస అయిపోయింది. అవును, ఇప్పుడు అసలు వాస్తవానికి నీకు కోపం రావాలి ఆ అమ్మాయి నిన్ను ఆ పరిస్థితిలోకి తీసుకెళ్లిందని, మరి నీకు కోపం వస్తుందా ప్రేమ పుట్టుకొస్తుందా? అదంతా నాకు వద్దు సార్, అమ్మాయి నాకు కావాలి అంతే సార్, అమ్మాయి నేను గాఢంగా ప్రేమించాను సార్, అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు సార్, అమ్మాయి ఎలా ఉన్నా పర్వాలేదు, ఎలాగున్నా పర్లేదు, అమ్మాయి అక్కడ బాధపడుతుంటే నేను అసలు చూడలేకపోతున్నాను సార్, రోజు ఫోన్ చేసి బాధపడుతుంది. పేరెంట్స్ ని ఒప్పించుకోగలరా డాక్టర్ గారు? మీరు చూసారు కదా పేరెంట్స్ ని, వాళ్ళ మనస్తత్వం ఎలా అనిపించింది మీకు? పేరెంట్స్ ని ఒప్పించేస్తారు మేడం, ఎందుకంటే ఇతను ఒకే ఒక కొడుకు, పంచ ప్రాణాలు కొడుకు అంటే ఆ అబ్బాయి అంటే ఆ ఊ అంటే ఊ, ఆ పేరెంట్స్ అతి పెద్ద సమస్య కాదు. ఈరోజు ఈ అబ్బాయి ఎంత కష్టం మీద ఈరోజు బయటపడ్డాడు, ఈరోజు మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత చచ్చిపోవాల్సిన మనిషి ఈరోజు బ్రతికి బయట ఉండి మళ్ళీ అదే అందులోకి వెళ్తాను, ఆ అమ్మాయితో పాటే ఉంటాను అనేటటువంటిది, అసలు ఆ అమ్మాయి చెప్పే కథ అంతా నిజమని ఎలా అనుకుంటాం రాజేష్? మనం ఆ అమ్మాయి నిజంగా అక్కడ నరకయాతన అనిపిస్తుందో లేదో, ఈ అమ్మాయిదే ఏమైనా తప్పు ఉందేమో ఇలా అంటున్నాను అనేది ఏం కాదు కానీ. లేదు లేదు సార్, అమ్మాయి కరెక్ట్ గానే ఉంది సార్, అమ్మాయిని బాధపడుతుందని చెప్పి నాకు చాలా సార్లు బాధపడి చెప్తూనే ఉంది సార్, అమ్మాయి బాధపడుతుంటే నేను అసలు చూడలేకపోతున్నాను అసలు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు, మాకెందుకు చేస్తావు మళ్ళీ? మళ్ళీ నీకు వార్నింగ్ ఇస్తున్నాను రాజేష్, నువ్వు మళ్ళీ తెలిసి మళ్ళీ ఇందులో దిగి మళ్ళీ డిప్రెషన్కో పిచ్చోడ్లోగా అయ్యి మళ్ళీ తాగుడుకో డ్రగ్స్కో బానిస అవుతే కనుక నేను కాదు కదా ప్రపంచంలో ఏ సైకియాట్రిస్ట్ నేను బయట వెళ్ళాడు, ఇది నీకు లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం, బాగా ఆలోచించే మాకు చేసావని మేము అనుకుంటున్నాం సార్. ఆలోచించి ఒక్కసారి మీరే ఒకసారి నేను కాన్ఫరెన్స్ పెడతాను, ఒక్కసారి మాట్లాడండి సార్, ఎలాగైనా మమ్మల్ని కలపండి సార్. కలిసే కాన్సెప్ట్ లోనే ఉన్నాడు రాజేష్. ఎక్కడుంది అమ్మాయి ప్రస్తుతం? అమ్మాయి వాళ్ళు చెన్నైలోనే ఉంది సార్, వాళ్ళ ఇంట్లోనే ఉంది. చెన్నైలో ఉంటారు వాళ్ళు. సరే కలపండి. అమ్మాయి పేరు శిరీష సార్. శిరీష, ఓకే కలపండి, ట్రై చేద్దాం. అసలు ఏమనుకుంటుందో, చాలా డేంజర్ అమ్మాయి ఇది. ఇది ఏంటంటే
అసలు ఒక మనిషి స్వచ్ఛంగా చాలా నీతివంతుల్లాగా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి ఆ ప్రేమ విరిగిన తర్వాత అందులో బయటపడటం అనేది చాలా కష్టం. ఆ హెవీనెస్ ఉంటుంది చూడండి, అది ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద డిప్రెషన్ అని నేను అనుకుంటున్నాను. దాని గ్రీఫ్ అంటారు, అంటే ఒక మనిషి చనిపోతే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది. హలో కన్నా. హలో కన్నా, చాలా సేపటి నుంచి నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంత టెన్షన్ పడినా తెలిసే కాల్ చేస్తావా లేదా అని. సురేష్, నేను అందమైన జీవితం అనే ప్రోగ్రామ్ కళ్యాణ్ చక్రవర్తి గారు మాట్లాడుతున్నారు, కాన్ఫరెన్స్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడతారండి. ఓకే కన్నా. అమ్మ కన్నాను ముద్దుగా పిలుచుకుంటావా మీ రాజేష్ని? అతని కలవు నీ 4 సంవత్సరాలు కూడా మీ ఇంట్లో కన్నా కన్నా అనే స్మరిస్తున్నావా? ఓకేనమ్మా. సార్ తన గురించి అయితే ఆలోచిస్తూనే ఉన్నా సార్. 4 ఇయర్స్ ఇంత కష్టం పడుతున్నాను నాకే తెలుసు సార్. అది కాదమ్మా, నేను ఒకే ఒక పాయింట్ నిన్ను అడుగుతున్నాను శిరీష. ఈ అబ్బాయి చాలా అంటే చాలా భయంకరమైనటువంటి మానసిక పరిస్థితుల నుంచి మేము కింద మీద పడి ఈ అబ్బాయికి మళ్ళీ ఇంకో పునర్జన్మ ఇచ్చినటువంటి వాళ్ళం అయ్యాము. వాళ్ళ తల్లిదండ్రులకి చాలా నేరోగా ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో మిస్ అయ్యి ఈరోజు మళ్ళీ ఆ కొడుకు స్థిరపడ్డాడు, హ్యాపీగా ఉన్నాడు అనేటటువంటి ఒక ఆనందంలో ఉన్నాడు వాళ్ళు ఈ 4 ఇయర్స్ బట్టి. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది అంతా నీకు తెలుసు. నీకు తెలియనటువంటి కథ ఏమీ కాదు కదమ్మా శిరీష. మరి నువ్వు కాదు వద్దు అని అనుకున్నటువంటి వ్యక్తిని ఈరోజు మళ్ళీ కావాలని ఎందుకు అనుకుంటున్నారు? సార్ నేను చేసింది నిజంగా తప్పే సార్, కానీ నేను తనకి చెప్తూనే ఉన్నా జాబ్ తెచ్చుకో మ్యారేజ్ చేసుకుందామని. కానీ మ్యారేజ్ టైంకి ఇంకా తన ముక్కి ఎంత చెప్పినా కూడా వినలేదు సార్. సెటిల్ అయ్యా ఏ అమ్మాయినా సెటిల్ అయిన అబ్బాయినే కదా సార్ కావాలనుకుండేది. అలానే నేను కూడా ఒక ప్రాక్టికల్ అమ్మాయి లాగానే ఆలోచించిన, సెటిల్ అయిన అబ్బాయిని చేసుకొని ఇంట్లో కూడా ఫోర్స్ వస్తుండింది సార్. మరి మీరు వెయిట్ చేయాల్సింది కదా, మీకు అంత ఇష్టం అంత ప్రేమ ఉన్నప్పుడు. మేడం నేను 3 ఇయర్స్ నుంచి మేడం నేను తనకి ఎంతగా చెప్పినాను తను కూడా పరిచయం 4 ఇయర్స్ కాదమ్మా, మీ పరిచయం 4 ఇయర్స్. 1 సంవత్సరం తర్వాత నువ్వు వెంటనే నువ్వు జాబ్ అని స్టార్ట్ చేసావు, అతనికి జాబ్ రాలా, నువ్వు పెళ్లి చేసుకున్నావు, వెళ్ళిపోయావు. మేడం నేను చేసింది తప్పే మేడం, ఇంట్లో టార్చర్ చెప్పలేదు మేడం. లాస్ట్ అండ్ ఫైనల్ లో ఉంటుంది తను తప్ప ఇంకెవరు లేరు మేడం నాకు. నా కదమ్మా, అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా, ఎందుకు వచ్చావు మళ్ళీ ఇతని జీవితంలోకి? ఇందాక నా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి, వై డిడ్ యు కమ్ బ్యాక్, ఎందుకు మళ్ళీ కావాలనుకుంటున్నావు కన్నాని? సార్ నేను మ్యారేజ్ అయిన ఫస్ట్ రోజే మా హస్బెండ్ అడిగారు సార్, నీకేమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా అది అలా ఇలా అని అడిగారు. తను ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నాడు కదా అన్నట్టు నేను అవును ఇలా ఉండింది అని చెప్పాను సార్. ఓకే, అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అయింది సార్. ఇంట్లో వాళ్ళు అంతే సార్ తను అంతే. తను ఇట్లా బాడీ మీద చేయాల్సిన ప్రతిసారి అంటూనే ఉన్నాడు, వాడు కూడా ఇలానే టచ్ చేసినాడా నిన్ను, ఎంత మానసికంగా మెంటల్ గా చాలా టార్చర్ చేశారు. ఇప్పటికే ఒక పాప ఉంది సార్, ఆ పాప పుట్టిన తర్వాతనే ఇట్లా కాస్త నన్ను చూస్తున్నట్టు మనిషిగా కూడా చూడొస్తారు ఇంట్లో నన్ను. అత్తగారు మామగారు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అత్త మామలు ఇద్దరు అంతే సార్, కూతురు లెక్క చూసుకుంటారు అనుకుంటే అట్లా కూడా చూసుకోరు. మళ్ళీ సాయంత్రం మా ఆయన రాగానే తనకు కూడా లేనిపోనే అన్ని చెప్పి నన్ను ఇంకా తిట్టేయడం తిట్టడం ఇదంతా ఇప్పటికీ జరుగుతూనే ఉంది సార్. అంటే ఈ చిత్రహింస అంతా మాటల్లో మాటలు అమ్మా లేదంటే చేతలు కూడా ఉన్నాయా? చేతలు కూడా ఉన్నాయి సార్. ఒకసారి రాటు తీసుకుని మరి కొట్టినారు సార్. ఇది ఒక్కటే కారణం అమ్మా, కేవలం అది కదమ్మా. ఇప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు అంటే, నీ కన్నా అనే వ్యక్తి ఇంకా పెళ్లి కాకుండా ఉన్నాడు అనేది నీకు తెలుసా? కన్నా లేదంటే రాజేష్ అనేటటువంటి వ్యక్తి ఒక భయంకరమైన పరిస్థితుల్లోంచి వెళ్ళి ఇలాగా బ్రతికి బట్టగట్టి మళ్ళీ తన జీవితంలో తనని కాపాడుకుని బతుకుతున్నాడు అనే ఆలోచన తెలుసా నీకు? అతను నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అతని జీవితం ఎలా వెళ్ళింది అనేది నీకు తెలుసా? లేదు సార్, నాతో ఎవరిని కాంట్రాక్ట్ లో అయితే పెట్టలేదు సార్ మా హస్బెండ్.
తన నెంబర్ ఎప్పుడు ఉండేదో అదే అన్బ్లాక్ చేసి నేను ఇప్పుడు మెసేజ్ చేశాను. సార్ నా లైఫ్ మీద నాకు ఆశ లేదు, ఇంకా ఒకే ఒకటి నాకున్న దారి అంటూ రాజేష్ నా కన్న మాత్రమే సార్, కన్ను కూడా ఇంకా వద్దంటే నాకు ఇంకా సూసైడ్ తప్ప ఇంకో దారి లేదు సార్, నాకు నేను చచ్చిపోతా. కన్నా ఉంటేనే నా జీవితం, కన్నా లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటానంటే కనుక నీ గురించే కన్నా 4 సంవత్సరాల క్రితం సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. మరి సార్ నేను చేసింది తప్పే సార్, కానీ ఏ అమ్మాయి అమ్మాయి స్టార్టింగ్ లో అలానే అనుకుంటుంది సార్, ఇట్లానే సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన అబ్బాయి ఇంకా ఇంట్లో ఉన్న ఫోర్స్ అదంతా కలిపి ఒకటి మైండ్ అలా అవుతుంది సార్ అంతే. అలా కదా, ఇక్కడ ఆ అబ్బాయి ఇప్పుడు సందిగ్ధ పరిస్థితిలో ఉన్నాడు, ఎందుకంటే నువ్వంటే పంచ ప్రాణాలు ఆ అబ్బాయికి. 4 సంవత్సరాల పాటు నీ ప్రేమలోనే ఇంకా ఆలోచించుకుంటూ ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోలేదు, కానీ దాన్ని ఆ సిచ్యువేషన్ మనం అడ్వాంటేజ్ తీసుకుంటామా? సార్ అలా ఏం కాదు సార్, నాకు నా కన్న కావాలి సార్. ఒకప్పుడు 3 సంవత్సరాల పాటు మీరు ప్రేమించుకున్నారు, ఆ ప్రేమ లేదు దోమ లేదని చెప్పి ఉద్యోగం ఉంటేనే ప్రేమ లేదంటే లేదు అన్నట్టుగా అతను నడి సముద్రంలో వదిలేసి నీ దారి నువ్వు చూసుకున్నావు. బ్రతుకున్నాడో చచ్చిపోయాడో లేదో చూడలేదు, ఏమయ్యాడో చూడలేదు. ఇప్పుడు మళ్ళీ నీకు అవసరం వచ్చింది ఆ నరకం నుంచి బయటకు వేసి మళ్ళీ నీ జీవితాన్ని మళ్ళీ ఆ పాత స్థాయి ప్రేమని ఇచ్చే ఒకే ఒక వ్యక్తిని కన్నా కాబట్టి మళ్ళీ కన్నా గుర్తొచ్చాడు. అక్కడ నా కోపం వస్తుంది, అక్కడ నా కోపం వస్తుంది. నువ్వు కన్నా గురించి వచ్చావా, నీ గురించి వచ్చావా? లేదు సార్, నా గురించి నేను అనుకోనంటే ఈ పరికి నేను ఈ భూమి మీదనే ఉండేదాన్ని కాదు సార్, బతకాలని ఉంది సార్ ఇప్పటికి. ఇదే పట్టుదల ఇదే మొండితనం మరి ఆ రోజు చూపించాల్సింది కదా, మీ పేరెంట్స్ కి చెప్పాల్సింది కదా, నేను నాకు కన్నా ఉన్నాడు, కన్నా అంటే నాకు ఇష్టం. మేడం నేను చేసిన తప్పే మేడం, కానీ ఇప్పుడు మీరే న్యాయం చేయాలి. ప్రాక్టికల్ గా మాట్లాడానని అంటున్నాం కానీ ఇవన్నీ అవకాశవాదాలు అంటావు. ఎటు వచ్చి నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి నీవే జాలిపడి మేము మాట్లాడుతున్నావు, కానీ నువ్వు అవకాశవాది. ఏం బాధపడకు సురీష, నువ్వేం బాధపడకు, నువ్వు ఆ రోజు గానీ ఇలా ఉండి ఎప్పుడే చేసుకుంటా ఇప్పుడు కూడా ఏం పర్వాలేదు. నేను సార్ నేను ఎలాగైనా మా ఇంట్లో ఒప్పించి చేసుకుంటాను సార్, అమ్మాయి అలా బాధపడుతుంటే అసలు నేను చూడలేకపోతున్నా సార్. నాదే తప్పు, నిన్నప్పుడు వదిలిపెట్టి పోను. 4 ఇయర్స్ సురీష ఏం బాధపడదు, సురీష ఏం బాధ సార్, నేను ఎలాగైనా మా ఇంట్లో వాళ్ళతో ఒప్పించి నేను ఎలాగో చేసుకుంటాను సార్, అమ్మాయి అక్కడ అలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా సార్. కాదు శిరీష, శిరీష ఏడో అమ్మా శిరీష, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా? చెప్పండి సార్. మీ ప్రేమకి ఏమి నేను వ్యతిరేకం కాదు, ఓకే, మీ భవిష్యత్తులకి నేను వ్యతిరేకం కాదు, నాకు కన్నా యొక్క భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక అతను ఈ రోజు బ్రతికి బయటపడ్డాడు, 1-10 సార్లు చెప్తున్నాను. ఎందుకంటే అతను గెడ్డాలు పెంచుకుని పిచ్చోడు లెక్క ఉంటూ తాగుడుకు బానిసయ్యి ఈడ్చుకుని 2 కాళ్ళు 2 చేతులు కట్టేసి వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గర తీసుకొచ్చారమ్మా. ఆ సన్నివేశం నువ్వు ఒక్కసారి చూస్తే కనుక నీకు అర్థం అవుతుంది. నీ తప్పైపోయింది తప్పైపోయింది అని చెప్పి మీరు అందరూ చాలా సింపుల్ గా మాట్లాడేస్తారు, అవసరానికి ఏది పట్టుకోవాలో మీరు అది పట్టుకుంటారు, మీకు బానే అలవాటు. నేను ఈ రోజు సార్ లేదు, అప్పుడు ఫ్యామిలీ గురించి నేను తనని దూరం పెట్టాల్సి వచ్చింది, కానీ తనంటే ఇష్టం లేదు కాదు సార్. అమ్మ ప్రేమించినప్పుడు ఎవరో ఒకరిని దూరం పెట్టాలి, ప్రేమ అనేటటువంటిది వచ్చినప్పుడు పోరాటం తప్పదు, త్యాగాలు తప్పదు. అడుక్కు తిని పోషిస్తాడమ్మా నిన్ను, నీకేంటమ్మా ప్రాబ్లము? నీ ప్రేమను కాపాడుకో. అమ్మా తప్పు 2 తప్పులు అవ్వకూడదు అని చెప్పి నేను ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నాను. మీ ప్రేమకు వ్యతిరేకం కాదు, తప్పు 2 తప్పులు అవ్వకూడదు. ఇక్కడ మీ ఆయన కుటుంబం ఉంది, మీ అత్తారి ఇల్లు ఉంది, మీ అమ్మ నాన్న ఉంది, పాప ఉంది, అటువైపు వాడమ్మ నాన్న ఉన్నారు. ఏ ఇప్పుడు ఒప్పుకుంటారా? ఎంతమందిని ఒప్పిస్తారు సార్? ఏం పర్లేదు సార్, నేను ఇంకొకసారి కావాలంటే అక్కడ వెళ్ళడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ శిరీష అది నాకు చూస్తున్నాను. ఏదికన్నా రెడీ అయ్యి, శిరీషకి 10 మంది పిల్లలు ఉన్నా రెడీ అయ్యి, ఏదన్నా రెడీ అయ్యి, వాళ్ళందరూ వచ్చి నిన్ను నరికి నీకు కారం ఉప్పు కారం రాస్తారు వాళ్ళందరూ కలిపి. అర్థం అవుతుందా నువ్వేమనుకుంటున్నావు? నీ తల్లిదండ్రులు పడిన బాధ డాక్టర్ గారికి తెలుసమ్మా, నీ కండిషన్ లో నీకేం తెలుసు. నువ్వు కాసేపు ఆగు బాబు, కన్నా నీకు 1-2 నిమిషాలు ఆగు, నీకు బ్రెయిన్ వర్కౌట్ అవ్వట్లేదు. నువ్వు అప్పుడు చేసిన తప్పే చిత్రహింసలు ఆ చిత్రహింసల నుంచి బయటెట్టడానికి మాకు ఒక మార్గం ఉంది, మాకు ఒక అనుభవం ఉంది, మాకు ఒక ఆలోచన ఉంది. నీ ప్రేమ గొప్పదే, ఆ ప్రేమ అప్పుడే తెగిపోయింది, అప్పుడే అన్యాయానికి గురైంది, దాన్ని ఎందుకు మళ్ళీ ఇప్పుడు రివైవ్ చేసి మళ్ళీ దానికి ప్రాణం పోస్తారు? సార్ ప్లీజ్ సార్, 4 ఇయర్స్ మ్యారేజ్ అయినా కూడా కన్నాను తెలుసుకుని రోజు అంటూ లేదు సార్ నా లైఫ్ లో. ఎక్కడున్నావమ్మా? ఆలోచించుకుంటూ కూర్చున్నావు అంతే. నువ్వు ఆలోచించుకుంటూ కూర్చున్నావు. నువ్వు కంఫర్ట్ జోన్ లో లేకపోతే నీకు రాజేష్ గుర్తొస్తాడా?
ఆ పిచ్చోడేమో నాకు అయినా పర్వాలేదు అంటాడు ఆ పిచ్చోడు. నిజంగా అనకూడదేమో ఈ మాట కానీ. లేదు నిజంగా ఇది ఒక నిజంగా పిచ్చితనమే మేడం, ఇది రాజేష్ విషయంలో పిచ్చితనం. అమ్మ ఒకటి మెచ్యూరిటీ ఉండండి, బాధపడితే చూడలేవు. ఆ అమ్మాయికి పది పదులు పది పది మంది పిల్లలు ఉన్నా ఓకే, వాళ్ళు ఆయన వచ్చి నిన్ను తన్నా కూడా నీకు ఓకే. నీ కన్న తల్లిదండ్రుల గురించి మాత్రం ఆలోచించావు. వాళ్ళు 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 ఏమైపోతారన్న ఆలోచన లేదు, ఏమీ లేదు. నువ్వు ఒక రెండు నిమిషాలు ఆగు అమ్మ, ఒక రెండు నువ్వు ఏడవకుండా ఒక్క నిమిషం వెయిట్ చేయమ్మా, నువ్వు ఏడవకుండా ఒకే ఒక నిమిషం వెయిట్ చేయి. మీరు పెళ్లి కాకముందు మీరు ఎంతన్నా పోరాటం చేయండి. పెళ్లి అయ్యి ఒక ఇంటికి ఇల్లాలు అయిన తర్వాత అక్కడ ఒక బిడ్డను కన్న తర్వాత ఆ కుటుంబాన్ని ఎలా రెక్టిఫై చేద్దాం, ఆ మ్యారేజ్ ఇష్యూని ఎలా రెక్టిఫై చేద్దాం అని చూద్దాం. ఇక్కడ రాజేష్ మీద నీకు ఎంత ప్రేమ ఉంది అనేది మాకు అర్థం అవుతుంది. ప్రస్తుతం నీ మ్యారేజ్ లో ఉండేటటువంటి నీ కుటుంబ సభ్యులతో ఉండేటటువంటి ఇష్యూని ఫస్ట్ మనం రిజాల్వ్ చేద్దాం. రిజాల్వ్ చేద్దాం హస్బెండ్ నా దగ్గరకు వచ్చినా కూడా నాకు రాజేషే కావాలి సార్. మనం పెద్దల్ని ఇన్వాల్వ్ చేయాలి ఇక్కడ. నాకు కావాలి కావాలి అంటే కనుక నేను ఒకటికి 100 సార్లు వార్నింగ్ చేస్తున్నాను మీకు, మళ్ళీ మీరు రానున్న రోజుల్లో తప్పు చేయబోతున్నారు. బాబు నువ్వు ఎలాగన్నా ఒప్పిస్తావు, ఎందుకంటే మళ్ళీ చచ్చిపోతానని వార్నింగ్ ఇచ్చే ఒప్పిస్తావు. నువ్వు ఎలా ఒప్పిస్తావు నాకు తెలుసు, నీకున్న టెక్నిక్ ఏంటనేది నాకు తెలుసు. శిరీష వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి ఏం చెప్తారండి? అమ్మ శిరీష ఇప్పుడు ఇప్పుడు నువ్వు మీ పేరెంట్స్ కి ఏమని చెప్దాం అనుకుంటున్నావు, మీ అత్తమామలకి ఏమని చెప్దాం అనుకుంటున్నావు, నువ్వు కన్నటువంటి బిడ్డ రేపొద్దున తండ్రి ఎవరు అని అడిగితే కనుక ఆ అమ్మాయికి ఏమని చెప్దాం అనుకుంటున్నావు? ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాను సార్, వాళ్ళని నేను హ్యాపీగా ఉంటానని చెప్పి ఈ పెళ్లి చేశారు, కానీ నేను నరకం తప్ప ఇంకోటి చూడలేదు సార్ ఈ లైఫ్ లో. ఒకప్పుడు నువ్వు విడాకులు ఇవ్వడానికి రెడీగా ఉన్నావు అని అంటే కనుక మీ హస్బెండ్ హ్యాపీగా విడాకులు ఇస్తాడా? సరే అమ్మ, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది నీ ఉద్దేశం? సార్ వాళ్ళ పేరెంట్స్ ని మీరే ఎలాగైనా కన్విన్స్ చేయాలి. ఎవరి పేరెంట్స్ ని? వాళ్ళతో మాట్లాడతాను, అది నేను మాట్లాడతాను. కానీ ఇక్కడ ఈ అమ్మాయి డీల్ చేయవలసినటువంటి సినారియోస్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే భర్తని ఒప్పించగలగాలి, తల్లిదండ్రుల్ని ఒప్పించగలగాలి, అత్తమామల్ని ఒప్పించగలగాలి. నేనేమంటున్నానంటే కాస్త నీ పేరెంట్స్ని ఒప్పించటం, ఏది కన్నా రాజేష్ నీ పేరెంట్స్ని ఒప్పించటం ఇది చాలా సెకండరీ అండ్ చాలా చిన్న ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి ఈ ఊబిలోంచి బయటపడాలి. నాకు ఈ పెళ్ళి వద్దు, ఈ పెళ్ళి నాకు ఇబ్బందికరంగా ఉంది, ఇది కష్టంగా అనిపిస్తుంది అని చెప్పి ఫస్ట్ ఆ అమ్మాయి అక్కడి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తే నెక్స్ట్ మీ పేరెంట్స్ని ఒప్పించడం, మీ పెళ్ళి జరగటం అనేది సెకండరీ ఇష్యూ. అది జరగకుండా ఇక్కడ ముందే మనం ఇక్కడ ప్రయత్నాలు చేయటం అనేది అది విఫలయత్నం. సో నేనేమంటున్నానంటే ఫస్ట్ అమ్మ నువ్వు ఇమోషన్స్ తీసి పక్కన పెట్టు. ఆ నరకంలో నేను అరగంట కూడా ఉండలేను నువ్వు అంటున్నావు. నీ బిడ్డను తీసుకుని నువ్వు ఎలా బయటకు రావాలి అని అనుకుంటున్నావు, లీగల్గా పెద్దల సమక్షంలో పెద్దల ఒప్పందంతో కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్తో నువ్వు ఎలా బయటపడాలనుకుంటున్నావు ఫస్ట్ అందులోంచి బయటపడు. అప్పుడు మనం రాజేష్తోని రాజేష్ పేరెంట్స్తో కూర్చుని ఈ అమ్మాయి ఇన్ని అడుగులు అప్పుడు చేసినటువంటి తప్పు తను తెలుసుకుంది, తన భవిష్యత్తు మళ్ళీ నిలబెట్టుకోవాలి, కన్నా జీవితాన్ని కూడా నిలబెట్టుకోవాలని చెప్పి మళ్ళీ ఇంకొక ప్రయాణం కొనసాగించాలని అనుకుంటుంది. ఆ అమ్మాయి ప్రయత్నం మీద నాకు నమ్మకం వచ్చింది అనే ఆధారం చూపెట్టడానికి నాకు ఉంటుంది. దాన్ని బట్టి నేను వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి మీరిద్దరు ముందుకెళ్లే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. కానీ దానికంటే స్టెప్ 1 నువ్వు తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. రాజేష్ ఫైనల్ గా నీకు చెప్పేది ఏంటంటే కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి నువ్వు ఓపికగా ఓర్పుగా ఉండాలి, తొందరపాటు పనులు మళ్ళీ ఏమి చేయకూడదు. 1 2 అంతా కలిసి వచ్చి మీరిద్దరు రేపొద్దున లీగల్గా ఎథికల్గా మోరల్గా కుటుంబ సమేతంగా మీరు ఏకం అవుతే కనుక ఆ బిడ్డ కూడా నీ బిడ్డే అన్నట్టుగా చాలా ఓపిక్గా ఓర్పుతో సహనంతో ఉండాలి. అర్థమైందా? అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒకళ్ళని కాదు ఇద్దరిని ప్రేమించాలి నువ్వు. సరే మీరు రండి ఒకసారి మనం మాట్లాడదాం, నేను చెప్తాను. ఓకే రైట్, ఓకే థ్యాంక్ యూ, గుడ్ లక్ అమ్మా, బై బోత్ ఆఫ్ యూ, ఆల్ ద బెస్ట్. ముందు ఈ అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకంటే ఈ అమ్మాయి ఇమోషన్ తో నిర్ణయం తీసుకుందా,
ఏం తీసుకుంది, ఏ అమ్మాయికి ఎప్పుడు ఇమోషన్ ఎక్కువైపోతే అప్పుడు నిర్ణయాలు తీసుకునే విధంగా నాకు అనిపిస్తుంది. ఆ గాలి ఎటు వీస్తే అటు నిజంగా మనం అనుకున్నట్టే, నిజంగా ఆ అమ్మాయి భయంకరమైన నరకం విడాకులు ఇచ్చేటటువంటి మార్గం సులభదాయకం అయింది అనుకోండి, పెద్దలు ఒప్పుకున్నారు అనుకోండి, అప్పుడు మనం ఇంకోటి ఏదన్నా ఆలోచించవచ్చు. అప్పటి వరకు మాట్లాడటానికి కూడా లేదు మేడం. రైట్ కళ్యాణ్ గారు, నమస్తే.